అందరికీ రుణాలు ఇస్తానని మాట ఇచ్చిన వాడు కేసీఆర్ గారు పోని దాని కోసం బడ్జెట్ లో అలాట్మెంట్ ఉందా 4800 కోట్ల రూపాయలు వడ్డీయే కట్టాలి ప్రభుత్వం తరపున కేసీఆర్ గారు మాట ఇచ్చినందుకు మహిళల తరపున కానీ అసలు అలాట్మెంటే లేకపోయి కదా అంటే అంతమంది మహిళలు ఎంతమంది మహిళలు ఉన్నారు దాదాపు అర్బన్ రూరల్ కలుపుకుంటే 63 లక్షల మంది ఉంటారా మహిళలు సంఘాలలో అంతమంది మహిళలు మోసం చేసినట్టే కదా కేసీఆర్ గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఒక్కొక్క విద్యార్థి మీద 132 లక్షలు ఖర్చు పెడతాను అన్నాడు చిన్నప్పటి నుంచి సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు విద్య ఫ్రీ అన్నాడు ఎడ్యుకేషన్ ఫ్రీయే కాదు బుక్కులే ఫ్రీయే కాదు ఫుడ్ ఫ్రీ కాదు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేస్తే ఆ ట్రీట్మెంట్ కూడా ఫ్రీయే అన్నాడు ఉందా కేజీ టు పీజీ ఉచిత విద్య ఉందా బడ్జెట్ లో ఏదైనా అలోకేషన్ కనిపిస్తుందా 8 సంవత్సరాలుగా ఏమైనా ఒక్క పైసా అయినా ఒక్క విద్యార్థికైనా ఖర్చు పెట్టిండా పోని ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర్ రెడ్డి గారిలాగా పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడా అంటే అది కూడా లేదు ఈయనిచ్చేదంత బోడి 35000 ఆ 35000 కూడా పోయిన బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి మరి పోయిన బడ్జెట్ లో కేటాయింపులు ఉండి మీరు స్పెండింగ్ చేస్తుంటే ఈ రోజు వరకు 3500 కోట్ల బకాయిల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎందుకు ఉన్నాయి మరి మీరు అలాట్ చేసినట్టు స్పెండింగ్ చేయకపోతే మీ బడ్జెట్ ఎందుకు ఉన్నట్టు అసలు ఏదైనా లాజిక్ ఉందా సెన్స్ ఉందా కేసీఆర్ గారు చేస్తున్న విషయంలో ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీకి కూడా మళ్ళీ బడ్జెట్ లో అలోకేషన్ ఉంది కానీ పోయిన సంవత్సరం కూడా ఉంది అయినా కూడా 900 కోట్లు కేసీఆర్ గారు హాస్పిటల్ కు బాకీ పడ్డారు పోయిన సంవత్సరంలో ఉన్న బాకీలు తీరుస్తే కదా అలాట్మెంట్ చేసింది మీరు స్పెండింగ్ చేస్తే కదా ఈ సంవత్సరం మళ్ళీ అలాట్మెంట్ చేశారు అన్నదానికి విలువ ఉండేది పోయిన సంవత్సరమే మీరు ఖర్చు పెట్టలేదంటే ఇంకా బాకీలు ఉన్నాయంటే ఈ సంవత్సరం ఎందుకు అలాట్మెంట్ చేసినట్టు మీరు ఖర్చు పెట్టని దానికి ఏం సాంక్టిటీ ఉంది మీ బడ్జెట్ కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు పోయిన బడ్జెట్ లో కూడా 12000 కోట్లు కేటాయించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎన్ని ఇళ్ళులు కట్టారు కేసీఆర్ గారు ఆ 12000 కోట్లు ఇచ్చారా అల్లుడొస్తే ఏడబండాలి అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లే కుదరదని చెప్పి జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తానని పోయిన ఏడాది ప్రకటించాడు కేసీఆర్ గారు పోని 12000 కోట్లు పోని ఆ జాగా ఉన్న వాళ్ళకైనా 3 లక్షల చొప్పున ఇచ్చాడా కేసీఆర్ గారు అని చూస్తే ఎవ్వరికీ ఇవ్వలేదు కేసీఆర్ గారు చేసిందల్లా ఏమిటి రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 46 లక్షల మందికి ఇళ్ళు కడితే కేసీఆర్ గారు 25000 ఇళ్ళులకి గృహప్రవేశం చేయించాడు ఇది కేసీఆర్ గారి అచీవ్మెంట్ మరి ఈ సంవత్సరమైనా 12000 కోట్ల రూపాయలు మీరు కేటాయించారే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మరి మీరు పోయిన సంవత్సరం కూడా అదే అమౌంట్ కేటాయించి ఒక్కరికి కూడా ఇవ్వకపోతే మరి ఈ సంవత్సరం మాత్రం కేటాయించి మీరు ఇస్తారన్న నమ్మకం ప్రజలకు ఎలా కుదురుతుంది ఇక కేటీఆర్ గారు అంటాడు తెలంగాణ ప్రజలంతా ఆయన కుటుంబమేనట మరి ఆయన కుటుంబమే అయితే మరి తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు ఒక కల్వకుంట్ల వాళ్ళకి మాత్రమే కొడుకు బిడ్డకు అల్లుడికి ఇంకొకడికి మేనలుడికి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారే మరి తెలంగాణ బిడ్డలు మీ కుటుంబం అయితే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు విశ్వాల్ కమిటీ ప్రకారం 191000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తుంటే ఎందుకు భర్తీ చేయటం లేదు పోయిన టర్ములో కూడా 171000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే కేసీఆర్ గారు కొత్త ఉద్యోగాలు ఇచ్చింది ఎన్ని కేవలం 65000 మాత్రమే ఇప్పుడు కూడా ఈ టర్ములో కూడా 191000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మిస్వాల్ కమిటీ చెప్తున్నా కూడా ఎన్ని నింపుతాడంట కేసీఆర్ సారు 43000 నింపుతాడంట వాటికి కూడా నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే మొదలైంది ఇంకా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు కొత్త టర్ములో ఇక మీకైనా మీ మాటకైనా ఏమి విలువ ఉంటుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం తెలంగాణ ప్రజలకు ఇది మోసం చేయడం కాదా ఇది ద్రోహం చేయడం కాదా ఎస్సీ కార్పొరేషన్ అంటారు బీసీ కార్పొరేషన్ అంటారు నిధులు కేటాయిస్తామంటున్నారు కానీ ఎంతమంది బిడ్డలు అప్లికేషన్లు పెట్టుకున్నారు లోన్లు ఇమ్మని ఇస్తున్నారా మరి ఈయని దానికి ఎందుకండి మీరు కేటాయిస్తున్నారు ఎందుకు కేటాయింపులు ఎందుకు ఈ బడ్జెట్టు చెత్తబుట్టలో పడేయండి అమలు చేయని దానికి ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు మభ్యపెట్టడానికి కాకపోతే మళ్ళీ మళ్ళీ మోసపోరు ప్రజలు ఇప్పటి వరకు కూడా ఆసరా పెన్షన్లకు 11 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఆసరా పెన్షన్లకు ఎందుకంటే కేసీఆర్ గారు భార్యకిస్తే భర్తకివ్వడు భర్తకిస్తే భార్యకివ్వడు అత్తకిస్తే కోడలికివ్వడు కోడలికిస్తే అత్తకివ్వడు అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ కు లేదా ఒక్కరికి కూడా మళ్ళీ సమాధానమే లేదు గత 4 ఏళ్లగా 5 ఏళ్లగా అప్లికేషన్లు అర్జీలు పెట్టుకున్నా కూడా ఎవ్వడు పలికేవాడే లేడు ఇక కొత్త రేషన్ కార్డుల సంగతి అంటారా ఊరు ఊరికి పోయినా కూడా అమ్మ 5 కేజీలే వస్తుంది తల్లి
అసలు తినడానికి కూడా తిండి లేదు అని ఆడవాళ్ళు బాధపడుతున్నా కూడా ఎవరే కానీ ఒక లీడర్ కానీ ఒక ఆఫీసర్ కానీ వచ్చి పట్టించుకునే పరిస్థితే లేదు మన రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో సహా కందిపప్పు, గోధుమలు, నూనె, చక్కెర, చింతపండు, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చారు. కేసీఆర్ గారు వాళ్ళ చేతనైందా? ఇస్తున్నది దొడ్డు బియ్యం. ఎన్ని మాటలు చెప్పాడు? నా మనవడు, నర్సయ్య మనవడు, ఒకే బువ్వ తినాలే, ఒకే బడికి పోవాలే, ఇలాంటి మాటలు చెప్పిన వాడు కేసీఆర్ గారు. ఒకే బువ్వ పెడుతున్నాడా? అసలు స్కూళ్ళల్లో ఆ బిడ్డలకి ఏ బువ్వ పెడుతున్నారో చూస్తున్నాం కదా, దాని నిండా పురుగులు, బొద్దెంకలు, బల్లి, కప్ప. ఎందుకని వాళ్ళకు ఓట్లు లేవనా? వాళ్ళు అడగలేరనా? కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి పదవిలో? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. ఆ బడ్జెట్ చూస్తే కడుపు రగిలిపోతుంది. మనసున్న ఏ మనిషికైనా కూడా అసలు ఈ కేసీఆర్ అన్నవాడు మనిషా లేకపోతే ఇంకేమన్నా రోబోటా? ఈయనకు అసలు ప్రజల మీద కాదు కదా, వాళ్ళ ఓట్ల మీద మాత్రమే ధ్యాస ఉంది. ప్రజల మీద ప్రేమ లేదు కేసీఆర్కు. ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇప్పటికే కేసీఆర్ గారు చేసిన అన్యాయం వల్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, తెలంగాణ ఏర్పడిన రోజున 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు 486,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరి నెత్తి మీద 120,000 కోట్ల రూపాయలు అప్పుంది. ప్రతి కుటుంబం మీద 5 లక్షల రూపాయలు అప్పున్నట్టు. మరి ఇది అన్యాయం చేయడం కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పుల పాలైపోయారు, ఖజానా అప్పుల పాలైపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, కానీ కేసీఆర్ గారి ఆస్తులు మాత్రం పెంచుకున్నారు. కేసీఆర్ గారి కొడుకు, బిడ్డ, కేసీఆర్ గారు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు, వీళ్ళ ఆస్తులు మాత్రం పెరిగాయి. టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని, కేసీఆర్ కొడుకేమో రియల్ ఎస్టేట్ అని, కేసీఆర్ గారేమో కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇలాంటి వాటిలో కమిషన్లని రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. అసలు ఈ బడ్జెట్లో కాళేశ్వరం డెట్ సర్వీసింగ్కే ఈ సంవత్సరం నుంచి 13,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. కేవలం కాళేశ్వరం డెట్ సర్వీసింగే అంటే కాళేశ్వరంకు తెచ్చిన అప్పు కేవలం 100 కోట్లు మాత్రమే. 100 కోట్లకు సంబంధించి 13,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నుంచి డెట్ సర్వీసింగ్ కట్టాల్సి ఉంది. మరి బడ్జెట్లో ఉందా అది? ఆ అప్పుది కాకుండా మిగతా అప్పు అంతా చూసుకుంటే 15,000, 20,000 కోట్ల రూపాయలు కట్టాలి. అంటే మొత్తం డెట్ సర్వీసింగ్కే దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతి సంవత్సరము కట్టాల్సి అవసరం ఉంది. ఇంత గబ్బులు లేపేసిండు కదా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు. ఇక ఇది ఏది సరిపోదన్నట్టు ఇంక కొత్తగా చెప్తున్నాడు, ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడట, ఈయన రాజకీయాల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు ఇస్తాడట, ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ పట్టణాన్ని రాసిస్తానంటాడు, వరంగల్ని రాసిస్తానంటాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి, కేసీఆర్ ఇస్ 420. కేసీఆర్ ఒక మోసగాడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటే పొడిచాడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, మీరు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని వాగ్దానాలు చేశారు? ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా అమలు అయ్యేటట్టు లేదు. మరి కేసీఆర్ గారిని ఏమనాలి? మోసగాడు, 420 అనక కేసీఆర్ గారు ఏమవుతాడు అని అడుగుతున్నాం.